నేను వెళ్ళే ఆ మీటింగ్కి కాబట్టి నేను చెప్తున్నా, అది ఉపయోగమా? అలాంటి మ్యాజిక్లు కాదు మనం నమ్మాల్సింది. దేవుని యొక్క సత్యవాక్యములో ప్రతిష్ఠించబడ్డారు. నిన్ను అతిశయంగా చెప్పలేదు, లేకుంటే ముఖస్తుతి చెప్పడానికి దావీదు జోసెఫ్ గారు కూడా లేరు మన మధ్యలో. ఇది దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన నడిపించబడి మీ అందరికీ ముందుగా యేసయ్య వలె ఆయన కూడా తన పిలుపును అందుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. మనము అంతము వరకు వారు నడిచినటువంటి ప్రవర్తన ఫలమును, కులానికో లేకుంటే ఇక మతానికో లేకుంటే ప్రాంతానికో ఈ విధమైన భేద భావాలతో సేవ చేయటం కాదు. నా ప్రార్థన మందిరం సమస్త జనములకు ప్రార్థన మందిరం అంటారు. ఒక వర్గానికి ఉద్దేశించి, ఒక కులాన్ని ఉద్దేశించి, ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి చేసేది అది దైవ సంబంధమైన నడిపింపు కాకపోతే పరిస్థితి ఏంటి? ఇక్కడ చేసుకుంటున్నాం, ఏ కులానికి ఆ కులానికి మందిరాలు కట్టుకున్నాం, ఓ రకరకాలుగా. ఇప్పుడు ఎస్సీ కులాల్లో ఎస్సీ సంఘాలు మందిరాలు ఉన్నాయి, ఓసీలకి బీసీలకి వాళ్ళకి సరిపడినటువంటి వాళ్ళ మందిరాలు ఉన్నాయి. మా ఊరు అంటే కదా అంటూ వాళ్ళు కోసం పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. మా పేటలో ఒక ఆయన ఉన్నాడు, అయ్యగారు గడ్డం ఆయన గారు, గడ్డం అయ్యగారు కోసం చాలామంది వాళ్ళు మా ఊడే అంటే కదా అని పోదాం అంటూ పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. ఆలోచించండి, కులానికో ప్రాంతానికో వర్గానికో మనం సంఘాన్ని చీల్చుకుంటే అది క్రీస్తు శరీరం మన సంఘం కాజాలదు. దేవుని బిడ్డలారా, నాకు ఇవ్వబడిన ఈ షార్ట్ టైంలోనే నేను మీకు ఒక మాట చెప్పదలిచాను. ఏంటంటే, మనకు వాక్యమును బోధించి మనపై నాయకుడుగా ఉండి ఆయన నడిచినటువంటి మార్గాన్ని ప్రవర్తన ఫలమును మనము జాగ్రత్తగా అంతం వరకు వాళ్ళు జీవించిన జీవితాన్ని మనం తలంచుకొని కుడికైనా ఎడమకైనా మనం తొలగిపోక. ఈరోజు నేను హుస్సన్ మినిస్ట్రీ 2010 ఏప్రిల్ 21 తేదీన నేను బయటకు వచ్చాను. ఆరు నుంచి ఈరోజుకైనా నా మీద అంటూ ఎవరు పెద్దలు అధికారులు లేరు, కానీ దైవజ్యులు ఏసన్ గారి దగ్గర అదే సమయంలో అంతగా మునుపు దీపెందుకొస్తులో ఆ సేవకుల యొక్క పాదాలు పరిచర్య చేస్తూ వాళ్ళ దగ్గర మేము నేర్చుకున్న ఉపదేశాన్ని, ఆ భక్తిని, పరిశుద్ధతను కాపాడుకుంటూ ఈరోజు ఈ విధంగా సేవలో కొనసాగించబడుతుంది. మా పైన ఎవరూ లేరని, మా ఇష్టానుసారంగా మేము ఎక్కడికంటే అక్కడికి పోవటం రావటం, మా ఇష్టం వచ్చినటువంటి విధానాలతో మేము సేవ చేయట్లేదు. ఈరోజు నాకు ఎవరూ లేరు, కానీ దేవుని చిత్తం లేకుండా నేను మందిరంలో నుంచి కూడా బయటకు రాను. కాలక్షేపం చేద్దాం, ఆ హోటల్లో బిర్యానీ బాగుంటుందా, ఈ హోటల్లో బిర్యానీ బాగుంటా, అవేవి నాకు తెలియదు. 12 సంవత్సరాలు అయిపోయి 13వ సంవత్సరం నేను చిలకలూరు పేటకొచ్చి ఎందుకు మాట చెప్తున్నా అంటే, నేను సంఘానికి నాయకుడిగా దేవుడు నన్ను నిలబెట్టాడు. నా సంఘానికి మాత్రమే కాదు, నా దగ్గర ఇంచుమించు ఒక 70-80 మంది సేవకులు కూడా దేవుడు అక్కడికి పంపిస్తున్నాడు. నా దగ్గరికి ఒక సేవకుడిగా నేను ఆ సేవకులకు కూడా మాదిరి లేకపోతే ఉపయోగమైంది.